హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు వసుంధర శారీ సెంటర్. ఇవాళ తీసుకొచ్చిన ఐటమ్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. ఏసీలు వేసుకొని చీరలు కడుతున్నారు కదా, ఏసీలు వేయకుండా సర్టీ చీరలు చూపిస్తాను అండి ఇప్పుడు. ఎందుకంటే కాటన్ 120 కౌంట్ పల్లవి కాటన్ నెంబర్ 1 క్వాలిటీ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు స్పెషల్ ప్రైస్ లో ఉందండి. ఇప్పుడు సమ్మర్ లో ఈ సమ్మర్ లో కాటన్ చీరలు అంటే 500-550 లేని ఎక్కడ మాట కూడా మాట్లాడతలేరు. కానీ మన దగ్గర వచ్చేసి స్పెషల్ ప్రైస్ 1050కి 3 చీరలు, అది కూడా పల్లవి కాటన్ సూపర్ హిట్ క్వాలిటీ. సో ఫస్ట్ శాంపుల్ కు ఒక శారీ చూడండి, దీని బార్డర్ ఏమొచ్చింది, దీని బ్లౌజ్ ఏమొచ్చిందో చూపిస్తా. దాని తర్వాత 1 by 1 అన్ని డిజైన్స్ లో కలర్స్ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించేది ఒక బిస్కెట్ కలర్ అండి. బిస్కెట్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్, దీనికి తలుపు కట్టగానే బయటకు వచ్చింది బ్లౌజ్. టిక్ 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 అనుకోవటంగానే టక్ 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 అని బ్లౌజ్ వచ్చింది బయటికి. ఆరెంజ్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ మ్యాచింగ్, బార్డర్ ఇక్కడ ఏదైతే ఇక్కడ శారీ వచ్చింది. సో ఓవరాల్ గా ఏంటంటే కాన్సెప్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ శారీ వచ్చేసి మొత్తంకి మొత్తం ఈ డైమండ్ డిజైన్ కామన్, 2 సైడ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ కామన్. ఇది దీని పళ్ళు, ప్రింటింగ్ పళ్ళు. ఇది శారీ. సో ఓవరాల్ గా శారీ లుక్ చూసారు కదా, సూపర్ హిట్ కాంబినేషన్ తోటి మీ ముందుకు వచ్చింది మన వసుంధర కాటన్స్, వసుంధర షాప్ లో వసుంధర కాటన్స్. ఇప్పుడు ఇట్లా దీంట్లో నా దగ్గర 5 డిజైన్స్ ఉన్నాయి, ఒక్కొక్క డిజైన్ లో 5 కలర్లు ఉన్నాయి. సో ఫస్ట్ డిజైన్ లో కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత సెకండ్ డిజైన్ పోదాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చూసినట్టు అయితే శారీ కలర్ మారినప్పుడు బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది. ఓకే, చీర కలర్ బార్డర్ వస్తుంది, కాంట్రాస్ట్ కాంబినేషన్ అంటే మీకు అర్థమైపోయింది కదా. అందుకే ఇక్కడ బయట పెట్టిన ఇది చూస్తే అర్థమైపోతుంది. దీంట్లో ఇవన్నీ కలర్స్ అనమాట, ఆల్రెడీ 3 కలర్లకు వచ్చేసినాం. ఇక్కడ ప్రతి శారీకి మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ప్రతి శారీకి బార్డర్ అనేది ఒకటే ఉండదు. ఇందులో ఏదైతే చూపిస్తున్నామో అదే మీకు ప్యాక్ చేసి ఇస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఓకే, మీరు నెంబర్స్ నేను పెడతా, ఆ నెంబర్స్ మీరు మాకు మళ్ళా పెట్టాలి. ఓకే, గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట, ఇచ్చి తీసుకోవడం. ఇక్కడ చూపించి తీసుకోవడం ఉంది, మీ దాకా అసలు నెంబర్లు, నెంబర్ 1 ఇది, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 ఇది, నెంబర్ 4 ఇది, నెంబర్ 5 ఇది. సో ఓవరాల్ గా ఫస్ట్ డిజైన్ లో 5 కలర్స్ మీ ముందున్నాయి. ఇందులో స్పెషాలిటీ టై అండ్ ఐ కమ్ బ్లాక్ ప్రింట్ బార్డర్, బ్లాక్ ప్రింట్ బార్డర్ బార్డర్ ఏదైతే ఉందో అది బ్లాక్ ప్రింట్ అనమాట, కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి. ఫస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ డిజైన్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఒక త్రికోలం డిజైన్ లో కొత్త వెరైటీ అండి. త్రికోలం డిజైన్ అంటే 3 టైప్స్ ఆఫ్ డిజైన్ మిక్స్ కాంబినేషన్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ పళ్ళు చూస్తున్నాం, పళ్ళు వచ్చేసి మంచిగా సింపుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఎల్లో కలర్ మామిడి పండు కలర్ లో ఉంది. ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ శారీకి కాంబినేషన్ అనమాట, దీన్ని అంటారు త్రికోలం డిజైన్. ఇప్పుడు ఈ డిజైన్ లో కూడా టోటల్ 5 కలర్స్ ఉన్నాయి. త్రికోలం డిజైన్ అంటే ఏం లేదంటే ఒక మల్టీ కలర్ కాంబినేషన్ లో స్టార్ అనేది వస్తుంది అనమాట శారీస్ అంతా. మధ్యలో మామిడి పిందల డిజైన్ ఉంది, బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంది. ఇక్కడ మీకు చూస్తే దీనికి బార్డర్ అనేది ఏం లేదు, కానీ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఎత్తిచ్చింది, అంటే 2 కలర్ కాంబినేషన్ లో ఇచ్చిండు. ఇది దీని బ్లౌజ్. ఓకే, సో ఈ డిజైన్ లో ఇది ఫస్ట్ కలర్, దీని సీరియల్ నెంబర్ వచ్చేసి నెంబర్ 6. ఇప్పుడు ఆ 7 తర్వాత 7 ఏమొస్తుందో చూద్దాం. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి, చూపిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉండండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్ట్రా 4 కలర్స్ ఏమున్నాయో చూస్తున్నారండి. ఎక్స్ట్రా కలర్స్ అంటే ఫస్ట్ మనం చూపించిన శాంపుల్ కోసం ఒక బిస్కెట్ కలర్ కి మస్టర్డ్ అయితే ఇక్కడ ఆరెంజ్ కి మల్టీ బ్రౌన్ షేడ్ ఒకటి, ఇక్కడ యాష్ కలర్ కి మల్టీ మెరూన్ షేడ్ ఒకటి, ఇక్కడ పిస్తా గ్రీన్ కి నావీ బ్లూ ఒకటి, ఇక్కడ వచ్చేసి టమాటో రెడ్ కి బిస్కెట్ కలర్. ఈ 4 కలర్స్ ఈ డిజైన్ లోనే. ఇప్పుడు ఇంకొక డిజైన్ ఏమో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనం మధ్యలో ఫ్లవర్ డిజైన్ అని చూస్తున్నామండి. కింద టైండ్ వచ్చింది, యాక్చువల్ ఏంటంటే జనరల్ గా ఎప్పుడు వచ్చినా కానీ శారీస్ కి మధ్యలో టైండ్ వచ్చి కింద ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది అంటే క్వైట్ ఆపోజిట్ వచ్చింది, ఈ మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి, కింద బార్డర్ లో టైండ్ వచ్చింది, బ్లాక్ ప్రింట్ కూడా వచ్చింది, దాని తర్వాత పళ్ళు కూడా సూపర్ వచ్చింది, పళ్ళు టైండ్ వచ్చింది కాబట్టి మంచి లుక్ కనబడుతుంది. ఇక దీని లుక్ అయితే చెప్పే అవసరమే లేదు. ఇక దీని బ్లౌజ్ కంటరా వచ్చేసింది రెడీ ఉన్న తలుపు దగ్గర, తలుపు కూడా రాని. ఇది దీని బ్లౌజ్ అండి. సో ఓవరాల్ గా మ్యాచింగ్ అయితే కాంట్రాస్ట్ అన్నిటికీ కామన్ వస్తుంది, కానీ డిజైన్ బట్టి కూడా కొంచెం వేరియేషన్ వస్తుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి మీరు చూస్తే 11. ఇక 11 తర్వాత కలర్స్ ఏమని కూడా చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసి మనం 4 కలర్స్ చూస్తున్నామండి. ఈ ఫ్లవర్ డిజైన్ ఏమొచ్చినాయి, 4 కలర్ డిఫరెంట్ ఉన్నాయి. కలర్స్ తో పాటు ఫ్లవర్ కూడా డిఫరెంట్ ఉంది, బార్డర్ కూడా డిఫరెంట్ ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ మధ్యలో ఏదైతే బ్లాక్ ప్రింట్ ఉందో అది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో నచ్చిన కలర్ తీసుకోండి, మీ ముందు 4 నెంబర్లతో సార్ అడిగి ఉన్నాయి. నెంబర్ పెట్టేయండి స్క్రీన్ మీద, నెంబర్ కి వాట్సాప్ చేసేయండి, ఆర్డర్ పట్టేయండి. ఇప్పుడు ఇంకో డిజైన్ ఏముందో చూద్దాం. సో ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అండి, కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి టైండ్ అసలు ఆడగాలేదు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే శారీ వచ్చేసి స్టీల్ గ్రే కలర్ వచ్చింది, దీనికి వచ్చేసి చెంగపండి రంగులో బ్లౌజ్ వచ్చింది. ఆబ్వియస్లీ బార్డర్ కలర్ లో పళ్ళు ఉంటుంది, దానిలో ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఇక్కడ పెడుతున్నాయి ఎందుకంటే దీని నెంబర్ పెట్టాలి కాబట్టి. ఇది బ్లౌజ్, ఇది చీర, సూపర్ హిట్ కాంబినేషన్ తోటి 16 నెంబర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో కలర్స్ ఏమన్నా మొత్తం చూపిస్తా, చూస్తుండండి. సో అక్కడ ఈ డిజైన్ లో వచ్చేసి మొత్తం 5 కలర్స్ మీ ముందు ఉన్నాయండి. ఇందులో కూడా మధ్యలో ఫ్లవర్స్ అనేది చేంజ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మామిడి పిందులు వచ్చింది, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కింద బార్డర్స్ వచ్చేసి 4 కలర్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఇది ఒకటి మాత్రం మామిడి పిందలు వచ్చింది. కొంచెం మామిడి పిందలు అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది, కానీ అన్ని బాగున్నాయి, ఏ కలర్ బాగాలేదని మాట లేదు. ఇక్కడ కూడా మీకు ఇక్కడ చూస్తే ఈ 3 శారీస్ వచ్చేసి సేమ్ వేరియేషన్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. సో ఇంతటితో ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ డిజైన్ ఉంది, అది ఏందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ ప్రింట్ డిజైన్ వచ్చిందండి. లాస్ట్ డిజైన్ చాలా చాలా బాగుంది,
పల్లవి కాటన్ 350 రూపీస్ ఈచ్ శారీ అంటే నాట్ ఏ జోక్ అండి. ఇది ఖచ్చితంగా వినియోగించుకోవాలి. సమ్మర్ కూడా మామూలు ఎండలు మాత్రం పొద్దున 11 గంటలకే ట్యాప్ ఇప్పితే మనం గరం చేసుకునే నీళ్ళు లేక వస్తున్నాయి. నీళ్ళు ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాటన్ ప్రిఫర్ చేయాలి. కాటన్ హెల్త్ కూడా మంచిది, నేను చెప్పడం కాదు డాక్టర్లు చెప్పారు. సో మనం ఏంటంటే పల్లవి కాటన్ ఆఫర్లో పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలనుకుంటూ నేను ఈ వెరైటీ అయినా చూపించడం జరిగింది. 1050లో 3 శారీస్ అనేది తీవడం కూడా జరిగింది. సో ఇంతటితో వీడియో సమాప్తం అయిపోతుంది కాబట్టి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి, ఇతరులతో షేర్ చేయండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, స్టేటస్ లో పెట్టండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇన్ని పనులు మీరు చేస్తే మేము ఒక పని చేస్తాం, నెక్స్ట్ వీడియో పెడతాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.